యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎందుకు ఈ నవ్వు గురుదేవా? నా వల్ల ఈ కార్యం సాధ్యం కాదా? నేను భూలోకానికి వెళ్తేనే కదా ఈ వివాహ సమస్య వచ్చేది. నేను వెళ్ళను. నేనింకెప్పటికీ నాగలోకంలోనే జీవిస్తాను. నీకిక్కడ అస్తిత్వమే లేకపోతే ఏమంటున్నారు గురుదేవా? నాగలోకంలో నా అస్తిత్వం లేదా? నా దృష్టిలో నాగలోక తలుపులు మూయబడ్డాయి శివాని. నా మాటలు మీకు కఠినంగా వినిపించవచ్చు, కానీ ఇదే నిజం. ఇక నుండి శివాని నాగలోకానికి తిరిగి రావడం చాలా కష్టం. లేదు గురుదేవా, అలా మాట్లాడకండి. నాకు నాగలోకంలో చోటు లేదు అంటే నేను దాన్ని ఊహించుకోలేను కూడా గురుదేవా. చూడు శివాని, నువ్వు నాగలోకానికి చెందినదానివై ఉండి సామాన్య మనిషిని వివాహం చేసుకున్నావు, కాబట్టి నీకిప్పుడు నాగలోకం యొక్క శక్తి లేదు. లేదు లేదు, నేను నాగలోకం నుండి దూరంగా వెళ్ళలేను. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను. నీ మెడలో ఉన్న మాంగళ్యం నీలో ఉన్న శక్తిని దూరం చేసింది. చూడు శివాని, నీలో మళ్ళీ ఆ శక్తి తిరిగి రావాలంటే కనీసం 2 నుంచి 3 మాసాలైనా కావాలి. అప్పటి వరకు ఇచ్చాదారి నాగినికి ఒక రూపం నుండి ఇంకొక రూపానికి మారడం తప్ప వేరే ఏ శక్తి కూడా పనిచేయదు. గురుదేవా, ఈ శిక్ష కాకుండా వేరే ఏ శిక్ష అయినా విధించండి నాకు. ఇది నేను విధించిన శిక్ష కాదు శివాని, నాగలోక నియమం ఇది. నన్ను మీ శక్తితో మార్చండి గురుదేవా. చూడు శివాని, నాగలోక నియమాలను మనకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి సాధ్యం కాదు. ఇది నువ్వు చేసిన తప్పుల వల్ల లభించిన శిక్ష, దానిని అనుభవించే తీరాలి, దానిని నువ్వు గౌరవించే తీరాలి. ఇంకా 3 మాసాలు గడిచే వరకు నువ్వు సామాన్య మనిషిలాగే ఉండాలి, ఇది తప్పనిసరి. గురుదేవా, 3 అమావాస్యలు గడిస్తే అన్నీ మంచి జరుగుతాయా? శిక్ష నిర్ణయించబడింది, కానీ దాని అంతం నిర్ణయించబడలేదు. ఒకటి మాత్రం నిజం, శివాని వీటన్నిటినీ దాటుకుని వచ్చి తీరాలి, అది కూడా ఒంటరిగా. గురుదేవా, వెళ్ళిపో శివాని. ఇక్కడతో నీకు నాగలోకంతో ఉన్న సంబంధం తాత్కాలికంగా అంతమైపోయింది. అలా అనకండి గురుదేవా, నేను ఎక్కడికి వెళ్ళను? వెళ్ళి తీరాలి. గురుదేవా, గురుదేవా, నాగమాత, నన్ను క్షమించు శివాని, క్షమించు నాగమాత, నాగమాత. Thank you.
నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇతనితో సంసారం చెయ్యను. నీతో స్నేహితుడు స్నేహితుడు అని ప్రేమతో మాట్లాడేదాన్ని కదా, నాకు మంచి గౌరవం ఇచ్చావు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావురా? నీకేం పనుంది ఇక్కడ? ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నిన్ను ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? మా ఇంటికి నన్ను ఎవరైనా పిలవాలా? రా అని పిలిస్తే మాత్రమే రావాలా? చెప్పేదాన్ని విని చేసేవాళ్ళకి మాత్రమే అది పని చేస్తుంది. నువ్వు నా కళ్ళ ముందు మధు ఏం చేస్తున్నావు? ఎందుకు వాడిని గెంటేస్తున్నావు? వాడికి ఇంటికి వచ్చే హక్కు లేదండి. వాడి ఇంటి గడప కూడా తొక్కకూడదు. మధు అలా చేకు సమాధానం చేసుకో. పెళ్లి విషయంలో మొండిగా ప్రవర్తించింది వాడండి, నేను కాదు. మీకేమైనా బుద్ధి చెప్పాలనిపిస్తే వాడికి చెప్పండి, నాకు చెప్పడానికి రాకండి. అమ్మా ప్లీజ్ అమ్మా మాట్లాడకరా, నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. నన్ను చూడండి అన్న. నీకు అమ్మా నాన్న ఇద్దరు లేరు, వెళ్ళిరా ఇక్కడ నుంచి. అమ్మా వెళ్ళు. అమ్మా నీకంతగా కానివాడిని అయిపోయానా? చెప్పమ్మా అమ్మా ప్లీజ్. నువ్వెప్పుడైతే నా మాట కాదని శివానికి తాళి కట్టావో ఆ క్షణమే ఈ ఇంటి తలుపు నీకు తెరిచి లేదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అమ్మా 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 తలుపు తీయమ్మా, అమ్మా తలుపు తీయమ్మా. మధు మధు మీరు నోరు మూసుకుని కామ్గా ఉండండి. లేదమ్మా, ఆ ఇంట్లోనూ నాతో ఎవరూ మాట్లాడట్లేదు. ఇక్కడికి వస్తే నువ్వు నాతో మాట్లాడడం లేదు, నన్ను బయటికి తోసేసావు. ఇలా అయితే ఒంటరి వాడిని అయిపోతానమ్మా. ఒంటరి చేసింది మేము కాదురా, ఇల్లంతా ఒకటైనప్పుడు చెయ్యకూడని పని చేసి అందరిని నువ్వే దూరం చేసుకున్నావురా. ఏంటమ్మా అందరూ అలాగే మాట్లాడుతున్నారు, నేనేం తప్పు చేశానని? వాడు ఏం తప్పు చేశానో అని అడుగుతున్నాడు కదా, ఏం చెప్పాలండి వాడికి? జరుగుతున్న పెళ్లిని ఆపి తాళి కట్టాడు కదా, అది తప్పు కాదా? ఒక అమ్మాయితో బలవంతంగా సంసారం చేయాలనుకోవడం అది తప్పు కాదా? అమ్మా నీ ప్రకారం నేను చేసింది పెద్ద తప్పే, కానీ ఒకసారి నా మాట వినమ్మా. ఏమండి, నాకు వాడి మాటలు వినడం ఇష్టం లేదు. వాడితో నేను మాట్లాడు, వెళ్ళిపోమని చెప్పండి. అమ్మా 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 ప్లీజ్ అమ్మా, అమ్మా నేను ఒక్కసారి చెప్పేది వినమ్మా ప్లీజ్ అమ్మా. నా స్థానంలో ఉండి ఆలోచించు, నేను చేసింది తప్పు కాదని నీకే అనిపిస్తుంది. నా ప్రేమని కాపాడుకోవడానికి వేరే దారి లేకుండా పోయిందమ్మా నాకు. వాడికి చెప్పండి వాడు చేసింది క్షమించరాని తప్పని చెప్పండి. లేదమ్మా, నువ్వు నన్ను క్షమించి తీరాల్సిందే. అట్లీస్ట్ మాట్లాడడానికైనా అవకాశం ఇవ్వమ్మా. అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా 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 నేను నీ కొడుకుని కాదమ్మా. కాదు, వాడు నా కొడుకు కాదని చెప్పండి వాడికి.
అమ్మా, నువ్వు ఏమైనా తిట్టు గాని నేను నీ కొడుకుని కాదు అని మాత్రం చెప్పకమ్మా. నా కొడుకు అయ్యుంటే వాడి పని చేసుండేవాడు కాదండి. నా కొడుకుని మంచి బుద్ధి నేర్పించి మంచి సంస్కారంతో పెంచాను. నా కొడుకు ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు. కాని వాడు, అవునమ్మా నేను నీకు మాట ఇచ్చాను, కాని నేనంతగా ప్రేమిస్తున్న శివానీని ఎలా వదులుకోవాలమ్మా? అప్పటికే నేను నీకు మాటిచ్చిన ప్రకారమే నడుచుకున్నాను. ఆ పెళ్లి మండపంలో పెళ్లి ఆగదు అని చెప్పాను, అవును పెళ్లి ఆగలేదు, ఆ మండపంలో పెళ్లి జరిగింది. చూడండి, ప్రపంచంలో వీడికంటే తెలివైన వాళ్ళెవరూ లేరు అన్నట్టు మాట్లాడుతున్నాడు. త్రివిక్రమ్ కి బదులు వాడు తాళి కట్టాడు, ఆ మండపంలో పెళ్లి ఆగకుండా చేశాడంట. మొత్తానికి నా నమ్మకాన్ని మోసం చేశాడండి వాడు, మోసం చేశాడు. అమ్మా నువ్వు చూసిందంత నిజం కాదమ్మా, నాకు ఆ క్షణంలో శివానీని పోగొట్టుకోవడం నచ్చలేదు. అంటే మనకంటే వాడికి తనే ముఖ్యమైందా అని అడగండి. అవునమ్మా నాకు తనే ముఖ్యం. కారణం ఏంటో చెప్పనా నువ్వే అమ్మా. ప్రతిసారి తన్ని చూసినప్పుడు నువ్వే గుర్తొచ్చేదానివి, నిన్ను చూసినట్టే అనిపించేదమ్మా. తన మాటలు తన బిహేవియర్ అన్నీ నీ గుణాల్లాగే అమ్మా. నీలాంటి స్థాయి ఈ ప్రపంచంలో ఎవరికీ దక్కదమ్మా, అచ్చం నీలాగే అనిపించిందమ్మా తను. అందుకే తను నచ్చేసింది. నేనే పెళ్లిని ఆపి శివాని మెడలో నేనే తాళి కట్టాను. ఇప్పుడు చెప్పమ్మా, నేను చేసింది తప్ప? చేసిన తప్పుకి వాడు 1000 కారణాలు చెప్పొచ్చు, కానీ వాడు చేసింది తప్పే. నేను మాత్రం వాడిని ఎప్పటికీ క్షమించను. ఫస్ట్ వాడిని ఇక్కడ నుంచి వెళ్ళమనండి. అమ్మా అమ్మా, ఏమండి నేను మీతోనే మాట్లాడుతున్నాను, వాడి ముందు ఇక్కడ నుంచి వెళ్ళమనండి. అమ్మా 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 అమ్మా, నాన్న మీరైనా చెప్పండి నాన్న అమ్మకి. త్రిశూల్, తనని కొంచెం సమాధానం కానివ్వు. వద్దు, నా మాట విను. ఎందుకో నువ్వు తప్పు చేసినావు అనిపిస్తోంది. ఏంటి తప్పు? నేను చేస్తున్నది తప్పు కాదు, వాడు చేసిందే తప్పు. ఇప్పుడు నాకు ఒకే ఒక ఉద్దేశం ఉంది, వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు, దూరం చేసేయాలి. కలిసి ఉండకూడదు, ఉండకూడదు. ఏ త్రిశూల్ రారా, ఎక్కడ నోబే రారా. ఏయ్
రారే. ఇదేంటిది, అల్లుడు తాగొచ్చాడు. రారా. అల్లుడు తాగుతున్నావేంట్రా? ఎక్కడికెళ్ళావురా? నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మాయా, నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అన్నది ఇంపార్టెంట్ కాదు. వాడు నా జీవితాన్ని పాడు చేశాడు కదా, పిలువాడిని చెప్తానప్పుడు. ఏ త్రిశూల్, వెళ్ళకరా. ఇంట్లో ఎవరైనా వింటే ఏమనుకుంటారు? మాయగారు మీరేనా చెప్పండి. నేనేం చెప్పను, అతని బాధ అతను చెప్పుకుంటున్నాడు. మాయా, మాయా బాధేస్తుంది మాయా నాకు. శివానిని నా నుండి దూరం చేసి వాడు ప్రశాంతంగా పడుకున్నాడు కదా, వాడిని పిలువు మావయ్యా, కిందకి రమ్మను. ఎవర్రా ప్రశాంతంగా ఉన్నది? రేయ్, నిన్ను మోసం చేసి ప్రశాంతంగా ఉండగలడా? ఏం మాట్లాడుతున్నా మావయ్యా, శివాని మెళ్ళలో తాళి కట్టాడు కదా, ప్రశాంతంగా ఉండకి ఇంకేంటి. రేయ్, తాళి కట్టిన వెంటనే సంసారం అవుతుందా ఏంట్రా అల్లుడు? అంటే తాళి కథ చెప్తాను, కొంచెం తొందరపడకుండా విను. శివాని వాడితో ఉంది అనుకున్నావా? లేదు, వాడితో లేదు. వాట్ వాట్ ఆర్ యు టాకింగ్ మిస్టర్ మాయా? అవునరా, ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? నాకు ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదు. నేను ఎట్టి పరిస్థితుల్లో తనతో సంసారం చెయ్యను. నాకు ఇది ఏది వద్దు. అల్లుడు, ఈ పరిస్థితిలో కొట్టడం కాకుండా ముద్దిచ్చావేంట్రా? నాకు వచ్చే సంతోషానికి ఇంకోటి కావాలా చెప్పు. అల్లుడు, ఇల్లు అరవకు. అలాగే మావయ్యా, సైలెంట్ గా ఉంటాను. మాయా, వాళ్ళిద్దరిని దూరం చేయాలని డిసైడ్ చేసుకుని వచ్చారు కదా, కానీ దేవుడు నాకు అవకాశాన్ని ఇవ్వలేదు. ఆయనే అన్నీ చేసి పెట్టేశాడు. దేవుడు ఎంత మంచాడు కదా. అల్లుడు, అంతా నీకు కావలసినట్టే జరిగింది, కానీ నువ్వు మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఉంటాను మావయ్యా, నేనే వాణ్ణి చంపాలనుకుంటున్నాను. వద్దు, చంపేస్తే తొందరగా చచ్చిపోతారుగా. దేవుడు వాడికి క్షణక్షణం చచ్చేటట్టు పనిష్మెంట్ ఇచ్చేసాడు. వాడు శివాని జ్ఞాపకాల్లోనే చావాలి. నేను దాన్ని చూసి సంతోషించాలి. నా కళ్ళ ముందే శివాని మెళ్ళు తాళి కట్టి సంతోషించాడు కదా, వాడి పక్కన భార్య లేకపోతే ఎలా ఉంటుందో తెలియాలి మావయ్యా. ఎక్కడున్నాడు మావయ్యాడు? నేను వాణ్ణి చూడాలి. మాయా, నీకు వాడిని చూడాలని లేదా? లేదు, నువ్వు చెప్పినట్టే నాకు ఒక పాత లెక్క బాకీ ఉంది. అది ఎలాంటి పరిస్థితిలో ఉందో చూసి నేను సంతోషించాలి. నేను అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఓకే, డన్, ఆల్ ది బెస్ట్. మాయా, సంతోషించాల్సిన విషయం చెప్పావు. మాయా, నువ్వేంటో నాకు బాగా తెలుసులే, నువ్వే కదా నాకు తాగడం నేర్పించింది. మాయా, ఎంజాయ్.